శుభ కరకాల గురువచ్చ వారిని సన్మాన సింహాసనం అధిరోహించిన సురళీ మోహన్ గారికి సాదర స్వాగతం. వేదమంత్ర విహితంగా వారికి సన్మానం జరుగుతోంది. స్వాగతం. ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ విత్ ఏ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీ అందరి చప్పట్లతో వారికి అభివందన చందన మంగళమాలి అందిస్తున్నా. స్వాగతం. 1974లో మొట్టమొదటిసారిగా దిగ్బాబు గారితో కలిసి జగమే మాయ అన్న చిత్రంతో వీరు మురళీమోహన్ గారి హీరోగా సార్. ఆ తర్వాత స్వీకరించినందుకు పాత్ర లేదు ఓతండి సినిమా చేయడంలో, అలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాలు, చాలా మంచి నటులు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. నెక్స్ట్ శ్రీ ప్రదీప్ గారిని సమ్మాన స్వీకరించబోతున్నాం. అఖిలేని అవార్డు విల్ బి గివెన్ నౌ టు రెస్పెక్టెడ్ అమ్మ రండి. వారి శ్రీమతి కూడా వచ్చున్నారు, అందుకే ప్రదీప్ గారు కొంచెం కట్టరలో ఉన్నారు. ఒకసారి మీ అందరి చప్పట్లతో మా ప్రదీప్ గారికి జయ హో సార్. ముందుగా శాల్వతో ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమోభయం వై శ్రవణాయ పుర్మహి సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అటు వ్యక్తిత్వ వికాస శిక్షణ, ఇటు నటన, అటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ముప్పేటలుగా అల్లుకున్న త్రివేణి సంగమంలో అల్లుకున్న విలక్షణ వ్యక్తిత్వం మన ప్రదీప్ గారు. ప్రదీప్ గారిని సత్కరించడం అంటే వికసిత వ్యక్తిత్వానికి ఒకసారి నమస్కారం పెట్టుకున్నట్టే. నాయకత్వ చైతన్యం అమోఘం, అమేయం, అఖండం, అపగ్యత. మరి నెక్స్ట్ నెక్స్ట్ నమోస్తుతే మీ అందరి శుభ కర్తానుభవం మధ్య, పెద్ద పెట్టిన మీ హర్షభోగాల మధ్య శ్రీమతి ప్రీతి నిగమ్ గారిని సత్కరిస్తోంది. ఈ సభ అనిత గారు ఇంగ్లీడానికి కూడా రెడీ అయినారు. మరి థ్యాంక్ యూ ప్రీతి నిగమ్ సత్కరించడం అంటే నటనలు గౌరవించడమే. మీ అందరి శుభ కర్తానుభవం మధ్య వారిని సత్కరిస్తోంది ఈ సభ సవినయంగా ఏఎన్ఆర్ అవార్డు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రీతి నిగమ్ జీ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ రిసీవింగ్ ది ఫెలిసిటేషన్ టుడే. అండ్ నౌ శ్రీమతి డేవి రాజేశ్వరి, ది డైనమిక్ ఎఫెక్టివ్ అండ్ ఫ్యాంటాస్టిక్ లీడర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, ఐ వెల్కమ్. థ్యాంక్ యూ సార్ కరణ్ నాగేష్ గారు ఫర్ రిసీవింగ్ ఫెలిసిటేషన్. ఐ రిక్వెస్ట్ శ్రీమతి డేవి రాజేశ్వరి గారు ప్లీజ్. ఓం
جاتاويدا سيسونوى مصوما مراتي هتوني تهاتي بيدها سنط برشد تدرقاني بسفانا بيبسندن تدتا تكنيه تامت ديوانام تبساد برنتين ويروتنين كرما فديش جتا عام درقام ديوي جمسرنا مهم پرپدد سترا سترا سينامها Next, Srimati Padma Jayanti garu. Welcome, madam. వీళ్ళందరూ కూడా దివ్యులు, అనుభవజ్ఞులు, సర్వజ్ఞులు, శిష్యులు, విశిష్టులు, వశిష్ఠులు, గుణగరిష్ఠులు, శ్రేష్ఠులు. వీరిని సత్కరించడం మహద్భాగ్యం, మంగళకరం. థ్యాంక్ యూ మేడం. దివ్య రాజేష్ గారు అన్నావు పద్మ జయంతి ఒలికించారు, మరి కళా మధురిమలం చిప్పించారు, వారిని సత్కరించడం. తెలుగు సరస్వతికి నమస్కరించడమే శ్రీమతి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారి మీద నిండుగా దండిగా కురియుగా అటువంటి సభ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ అందరి సపోర్టుతో మా పద్మ జయంతి గారికి ఒక్కసారి జయ హో. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శ్రీమతి హరి హాస్ యాక్టెడ్ ఇన్ మెనీ మూవీస్ అస్ వెల్ అస్ టీవీ షోస్. ఐ కంగ్రాచులేట్ హర్ డైనమిజం అండ్ కేపబిలిటీ ఇన్ రెండరింగ్ హ్యూమన్ సర్వీసెస్ టు ది ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, బి మ్యూజిక్, డాన్స్, డ్రామా అండ్ లిటరేచర్. థ్యాంక్ యూ అనితా చౌదరి ఫర్ బీయింగ్ విత్ అస్ టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. నువ్వే నువ్వే సినిమాలో ఒక అమ్మాయి అంటే కోడలు రేసి పెడుతూ ఉంటుంది, వచ్చిన వాళ్ళందరినీ గుర్తు పెట్టినట్టుగా. ఓం హిరణ్య వర్ణాం హరిణి సువర్ణ రజసస్యాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాత వేదో మమావహ తాం మమావహ జాత వేదో లక్ష్మీర్ వరపగామినేతి యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శతమానం భవతి శత యుపురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. హరి సార్ థ్యాంక్ యూ అన్నావు రెస్పెక్టెడ్ కర్రా నగేష్ జడ్జిమెంట్ డైరెక్టర్. థ్యాంక్ యూ మేడం. మా కర్రా నగేష్ గారికి సన్మానం. పెద్దలు కోరేటి రామోదర్ గారు, శ్రీయుత మురళీమోహన్ గారు, పెద్దలందరూ కూడా కలిసి ఈ వైభవమైన కార్యక్రమంలో సత్కరించుకుంటున్నాం. కర్రా నగేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది సర్వీసెస్ యువర్ ఆఫర్ యువర్ ఆఫరింగ్ టు ది ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్, బీ మ్యూజిక్, డాన్స్, డ్రామా అండ్ లిటరేచర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీ రామకృష్ణ. వీళ్ళిద్దరికి ఈరోజు ఎంగేజ్మెంట్ డే విన్నాను. ఇది పూర్వజన్మ సుకృతం. ప్రీతి నిగమం కట్టుకోవడం మీ యొక్క అదృష్టమైన మా ప్రీతి నిగమం యొక్క ప్రథమ బాధితుడు కర్రా నగేష్. సో థ్యాంక్ యూ నగేష్ గారు, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. అలా పాటు విశిష్టమైన సాంస్కృతిక సేవలు అందించారు రామకృష్ణ గారు. సో వీ కంగ్రాచులేట్ హిజ్ డైనమిజం, కేపబిలిటీ, కెపాసిటీ, క్యాలిబర్ అండ్ క్రెడిబిలిటీ. తచ్చన్యో రాహుణీమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపతయే దైవీ స్వస్థిరస్తునః ఓధ్వం జిగాతు భేషజం చన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ స్టేషన్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ సార్, క్యారీబుల్ అండ్ క్రెడిబిలిటీ. కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా కళారెడ్డి గారు కులతత్వాలకు అతీతమైన సమాజ భావం, మతతత్వాలకు అతీతమైన ధార్మిక దృక్పథం, ప్రాంతీయ భాషా భేదాలకు మించిన భారతీయత్వం, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ రఫీ. రఫీ ఇస్ నాట్ ఆర్డినరీ పర్సన్,
an extraordinary person with all your caliber to write. Next, Sovan Bhav Seva Samiti Adhipati, Sri Ramakrishna Nirantara Seva Krishna. ఒక విజృంభమానమైన చైతన్యం గుండెల నిండా సోమన్ బాబు గారి మీద ఒక వికాసమైన భాసమానమైన అభిమానం. దట్ ఈస్ రామకృష్ణ. వెల్కమ్ ప్లీజ్. నెక్స్ట్ శ్రీ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీ కుసుమ భోగరాజు గారు, రామచంద్రరావు గారు ప్లీజ్. మోడీతో డిఎన్ఎట్గా డ్రెస్ వేసిన వాడు మా రామచంద్రరావు గారు, చక్కటి సేవా సౌభాగ్య సంపన్నుడు. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీ కుసుమ భోగరాజు గారు, అనేక వైద్య శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు, విద్యా శిబిరాలు నిర్వహించడం కాకుండా శుద్ధుల యాడ్స్కి కుడిభుజంగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి. వైట్ అండ్ వైట్ వెరీ బ్రైట్ రెస్పెక్టెడ్ కుసుమ భోగరాజు సార్ ఈస్ గివింగ్ ఫెల్ స్టేజ్. ఐ కంగ్రాచులేట్ హిస్ ఫెంటాస్టిక్ డైనమిజం. ధన్యం ధన్యవహం. నెక్స్ట్ శ్రీ సంగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ శ్రీమతి గీత గారు, థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు. నెక్స్ట్ తీవ్రస్థాయిలో ఫోటోలు తీస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీమతి గీత గారు, శ్రీమతి థ్యాంక్ యూ మేడం. సరకండి శాంతి. ఇక్కడ ఉంది అరడిగా ఎటువంటి మా నెక్స్ట్ దళిత శాంతి గారు, ధర్మారావు సుబ్రహ్మణ్యం గారి కోడలసర ఆమె దళిత శాంతి. ఎక్కడ ఉంది ఏర్పాటు చేసిన ఆమని గారికి కృతజ్ఞతలు అండి. యాక్చువల్గా ట్రాఫిక్ అంటే కొంచెం ఇదైపోయి ఇబ్బంది అయిపోతున్నా అని కొంచెం ముందర వచ్చాను నేను. అబ్బాయి ఏంటబ్బా ఎంత ముందర వచ్చాను అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత చేస్తూ ఇంత అంటే ఇలా ఏర్పాటు చేసి ఇంతమందిని చాలా అభినందనీయమండి. ఇంకోటి రజ గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా నేను కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్ అయ్యాము. ఈయన ఏదో ఆర్టికల్ రాసుకుంటే ఏంటబ్బా మా ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏదో రాస్తున్నారు అనుకున్నాను. తీరా చూస్తే మా ఇంటి పక్క సందులోనే ఉంటారు, బట్ ఇంతవరకు నాకు తెలీదు. సో అలా పరిచయం అయ్యే మేడం గారు ఇలా ప్రోగ్రామ్ ఉంది, మీరు కంపల్సరీ రావాలి అంటే అంతకంటే అదృష్టం అన్నాం. ఎందుకంటే ఆర్టిస్ట్లుగా మేము ఎంత యాక్ట్ చేసినా ఏం చేసినా కూడా ఇలాంటి సన్మానాలు పొందితేనే ఇవన్నీ మాకు ఒక తీపి గుర్తుల్లా గుర్తుంటాయి. సో ఇలాంటి అవార్డు ఇంకా ఇంకా పొందాలి అంటే ఇంకా యాక్ట్ చేయాలి అన్న ఆలోచన మాకు ఉంటుంది. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలకి, రతి గారికి, శ్రీకృయ అకాడమీ వారికి, ఆమని గారికి, విచ్చేసిన మీ అందరికీ నా కళాభిమానాలు. ఈరోజు నేను ఇక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం అకినే నాగేశ్వరరావు గారి పేరు మీద ఇస్తున్న ఒక అవార్డ్ తీసుకోవడం అనేది ఏ నటుడికైనా పూర్వజన్మ సకృతం. అందులో నాగేశ్వరరావు గారితో కలిసి నేను మట్టి మనుషుల సీరియల్ నిర్మాతగా, దర్శకుడిగా, ఆయన సహనటుడిగా నేనే నిర్మించాను. వారితో కలిసి ప్రయాణం చేశాను. వారి ఆత్మకథని ఒక బుక్లా పబ్లిష్ చేశాం. వారి 60 ఏళ్ల సినీ జీవితాన్ని మేము వైభవంగా, అత్యంత వైభవంగా జరిపించడానికి కారణమైంది. రెండోది మురళీమోహన్ గారు, నా జీవితంలో నన్ను యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఇదక న్యాయం అనే సినిమా. మురళీమోహన్ గారి హీరో, నేను అందులో బాల నటుడిగా యాక్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి తెలుసు మీరెవరు కాయిన్ చేశారో, కానీ ఎవర్ గ్రీన్ హీరో అంటే మురళీమోహన్ గారిని మించింది ఎవరు ఉండరు. ఎవర్ గ్రీన్ అంటే ఇక్కడ రూపంలో కాదు, ఆయన మనస్సు కూడా ఎప్పుడు ఎవర్ గ్రీన్, అజాత శత్రువు ఆయన. ఈ వయసులో కూడా టైంకి వచ్చి ఇక్కడ కూర్చుని వస్తానని చెప్పినప్పుడు అలా మెయింటైన్ చేసే మా లాంటి యాక్టర్లందరూ నేర్చుకోవాల్సినంత యాటిట్యూడ్ మురళీమోహన్ గారు ఉంటుంది. వారికి వారి సమక్షంలో అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే
టెలివిజన్ ఇండస్ట్రీ అంటే అది నా కుటుంబం. ఈ టీవీ ఇండస్ట్రీ మొత్తం మీద ఫస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, తొలి హీరోని, తొలి దర్శకుడిని, తొలి నిర్మాతని నేనే సీరియల్ ఇండస్ట్రీలో. వీళ్ళందరూ ఎక్కడో ఒక్కడ మా ఇంట్లో పెరిగిన పిల్లల్లాగా అందరూ వస్తారు. నిజానికి నాతో పాటు మొదలెట్టిన ధర్మవరం సుబ్రహ్మణ్యం కొడుకు సందీప్ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాడు. మీరు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానన్నా. వేదిక మీద ఉన్న పెద్దలు, పూజ్యులు దైవజ్ఞ శర్మ గారు ఇంకా ఉన్నారు, వారికి నమస్కరిస్తూ నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అభినందనలు తెలియజేస్తున్నాను మా తెలంగాణ చోడ్రో సమితి చైర్మన్గా. మరియు ఈరోజు ఎవరైతే అవార్డ్స్ స్వీకరించారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా శుభాభినందనలు. ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో వాళ్ళు మీరు ముందు ముందు కూడా తీసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రు బాబు, డాన్సర్స్ అయితే చాలామంది అసలు వాళ్ళ డెడికేషన్, వాళ్ళ డిటర్మినేషన్ ఎంతో పర్ఫెక్ట్గా వాళ్ళు నాట్యం చేయడం, అలాగే పాటలు కూడా చాలా గొప్పగా, చాలా ఆహ్లాదకరంగా పాడారు. మనందరికీ ధన్యవాదాలు. ఆమెని గారి ప్రోగ్రామ్ అంటే ఎప్పుడు వస్తాను నేను. పోయినసారి కూడా రవీంద్ర భారతి పైన కూడా చేశారు. ఆమె అంటే నేను నిజంగా చాలా కళాత్మక కళాన్ని పోషించే ఒక అద్భుత వ్యక్తి ఆవిడ. సో ఆవిడ ప్రోగ్రామ్స్ అన్నీ ఆవిడ పిలవపైన నేను వస్తుంటాను, ముందుంటాను. అలాంటి ఈరోజు చాలా ఆనందం. ఈరోజు యాక్చువల్గా జయప్రద గారు రావాల్సింది, చాలా ట్రై చేశారు, కానీ ఆవిడ ఫిల్మ్ ఫెస్టివల్ ఏదో దుబాయ్లో ఉంటే అనడం జరిగింది. ఆమెని గారితో చెప్తాను, ఎప్పుడు కూడా ఆవిడ ప్రోగ్రామ్స్ అంటే మనకు చాలా ఇష్టం. చాలా గొప్ప గాయని ఆవిడ, ఆవిడికి ఆవిడ పాడితే కూడా నేను డ్యాన్స్ చేస్తాను, పెర్ఫామ్ చేస్తాను. అలాంటిది ఈరోజు నేను లేట్గా రావడం వల్ల ఆ యొక్క అవకాశం నాకు కలగలేదు. తర్వాత జయప్రద గారు కూడా ధన్యవాదాలు తెలిపారు, తెలిపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా నెక్స్ట్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. హెచ్ వేదాంశి అక్కడ, హర్షిత నారాయణ్, హర్షిత నారాయణ్, వందన, వందన, సిద్ధి బెన్, సిద్ధి బెన్, జాహ్నవి, జాహ్నవి, సృజన, సృజన, వర్షిక, వర్షిక, పిల్లలందరూ కూడా రెడ్స్తే అందరికి వచ్చాయమ్మా, పిల్లలందరికీ వచ్చాయా? ఈ చిన్నారులు ఎక్కువ గొప్ప వాళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులని కెమెరామెన్ చేసేసారు చివరికి. మరి కూచిపూడి తెలుగుల జీవనాన్ని వేదాత్మ ఏ నడక ఈ చిన్నారులు ఒక్కసారి అందరి